కొంచెం టెన్షన్ గా ఉంది. ఓకే పర్లే చెప్పండి. టైటిల్ ఉంది భయ్యా, అక్కడ మా డైరెక్టర్ గిరీష్ అయ్యా. చెప్పండి. అడగండి. టైటిల్ ఉంది భయ్యా, అక్కడ మా డైరెక్టర్ గిరీష్ అయ్యా. ఓకే సో ఆ లైన్ చెప్పడం కోసం, వన్ లైనర్ కోసం తీసుకున్నట్టున్నారు. ఓకే మీరు మీ లవ్ని ఎలా క్రేజీగా ఎక్స్ప్రెస్ చేస్తారు అని చెప్పాను నేను, డైరెక్ట్గా కాకుండా. మీ దగ్గర ఆన్సర్ ఉంటే ప్లీజ్ దయచేసి మైక్ పాస్ చేయాలండి, వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. రెగ్యులర్ వేలో కాకుండా మాట్లాడుకున్నప్పుడు క్రేజీగా ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? ఫోన్ పేలోనా? ఒక్కసారి ఒక్కసారి ఫోన్ పేలో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో తెలుసుకోవాలండి. ఆ క్రేజీ ఆన్సర్ మామూలు క్రేజీగా లేదది. 143 రూపీస్ పంపిస్తావా? సూపర్, ఇది కదా మాకు కావాల్సింది. సూపర్, ఫోన్ పేలో 143 రూపీస్ పంపిస్తే ఐ లవ్ యూ ఇండైరెక్ట్ గా చెప్పినట్టు అబ్బా అదిరిపోయి. గిరీశయ్య గారు ఇలాంటి ఇవన్నీ మనం రాసి పెట్టుకోవాలి, నెక్స్ట్ సినిమాలో వాడచ్చు ఇవన్నీ కూడా. బాబా మైండ్ బ్లోయింగ్. ఇంకా ఏంటంటి చెప్పండి. హాయ్ వైష్ణవ్ గారు, బాగున్నారా? హాయ్, ఎక్కడ? ఇదో ఇడని. ఓకే సో నా క్వశ్చన్ వచ్చి, ఫస్ట్ టైం మీరు ఉప్పెన సినిమాలో మీ ఎంట్రన్స్ సీన్ అట్ట కళ్ళు కనిపించిన వెంటనే మేము భయంకరంగా పడిపోయినాం. ఆడే స్క్రీన్ ప్రెసెన్స్ సూపర్బ్, బట్ వై డిడ్ ఇట్ టేక్ సో లాంగ్ ఫర్ యూ ఇండస్ట్రీకి వచ్చేదానికి? ముందే వచ్చి ఉంటే మేము ముందే చూసుంటాం కదా, చాలా రోజులు మిస్ అయిపోయినా మేమో అనిపిస్తుంది. లేదు అంటే ఐ స్టార్టెడ్ లైక్ ఎవ్రీబడి ఎల్స్, 24-25 ఇస్ ద రైట్ ఏజ్. అంటే దానికన్నా చిన్న మరి చిన్నపిల్లలాగా ఉంటాం కదా, చైల్డ్ ఆర్టిస్ట్ అవుతారని ఈ టైంకి వచ్చారు. అంటే నేను అనుకోలేదు సినిమాలోకి రావాలని. ఏదో నేను ఏదో ఫోటో అప్లోడ్ చేశాను ఆయన ఇన్స్టాగ్రామ్లో, నేను అప్లోడ్ చేశాను ఆయన నన్ను చూడడం సినిమా లీడ్ అట్లా. ఉప్పెన చేసేటప్పుడు మీ ఏజ్ ఎంత? లేదు, గూగుల్ లో చూస్తే భయంకరంగా కనిపించింది. గూగుల్ ఎప్పుడు నమ్మకండి ప్రతిదీ, అందుకని లేట్ గా స్టార్ట్ చేస్తున్నారేమో అనుకున్నా. థాంక్యూ.